అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 2వ పాఠ్యాంశం అయిన చైతన్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలు ఇవి. ఎగ్జామ్ పర్పస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలు, అర్థాలమ్మ. తర్వాత క్రింది వాక్యాల్లో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు వాడి చేసి రాయల్లం. తర్వాత ఇవి నానార్థాలు. జతపరిచేటం పక్కన నేను ఆన్సర్స్ రాస్తాడు ఆ మల్టిపుల్ జతపరిచేటం. తర్వాత ప్రకృతి వికృతులు. తర్వాత వ్యాకరణ అంశాల్లో సంధి గుణసంధికి సంబంధించినవి. తర్వాత కింద కూడా అంతే, రాజేశ్వరి, పరోపకారము, మహర్షి, నూతనోత్సవం ఇవన్నీ. తర్వాత సమాసాలు ఏంటి, కర్మధారయ సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ మొదటి పదంగా వస్తాను, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ చూడండి. తర్వాత క్రింది పదాల్లో విగ్రహ వాక్యాన్ని రాసమాసనామం టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ అమ్మ. విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అంటే విశేషణం 2వ పదంగా ఉంటే ఇప్పుడు కపోతం అనేది మామూలు పావరం అని. వృద్ధ కపోతం అంటే వృద్ధ ముసలిదైన కపోతం. ఇక్కడ వృద్ధ అని ప్రత్యేకంగా వచ్చింది కానీ దాని విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. తర్వాత 2వ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసమాసనామం రాసేది. తర్వాత విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. 2 పదాలు మొదటి పదం 2వ పదం కూడా విశేషణం ప్రత్యేకమైనట్టు అయితే దాన్ని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అంటారు. తర్వాత క్రింది పదాలు విగ్రహ వాక్యాన్ని రాసి సమాసనామం రాయాలి. మృదుమధురమైనది కదా, మృదువైనది అంటే మెత్తనైంది, మధురమైనది తీయనైంది. 2 ప్రత్యేకమైనవి కాబట్టి 2 విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. తర్వాత అంత్యానుప్రాసం. ప్రాస అంటే తెలుసు కదా, ప్రతిపాదం చివరన ఒకటే వచ్చిన దాన్ని ప్రాస అంత్యానుప్రాస. పాదం చివరన ఒకటే వచ్చింది కాబట్టి దీన్ని అంత్యానుప్రాసం. ఇక్కడ పై దాంట్లో ఏమొచ్చింది, ఇక్కడ భారతంలో భక్తి రామకథ రక్తి ఉంది, కీర్తి ఉంది కాబట్టి ఇక్కడ అంత్యానుప్రాసం ఉంది. అంత్యం ఏమొచ్చింది, కీర్తి అని వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాసం. తర్వాత ఇక్కడ చూడండి, నిచ్చట నిచ్చట. తర్వాత బోకుర కురాకుర. తర్వాత రారా. ఓకేనా. తర్వాత లాస్ట్లో ఏంది, నువ్వు వచ్చింది. తర్వాత చందస్సులయ్య మాత రాజభాన్.